करोना वायरस कारणंगा लॉकडाउन विधिंचिना केंद्र राष्ट्र प्रभुत्वाल निर्णयानी स्वागतिस्तू विंजमूरु मंडल परिधिलोनी पंचायतीलोनी नेल्लूरु जिल्ला विंजमूरु मंडलंलो पारिशुद्य कार्मिकुलकु कोरगायलनु मास्कुलनु दलित सीनियर नायकुलु वागल पेंचलय्य पंपिणी चेशारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एस्ए बाजीरेड्डी पाल्गोनि వారు మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, వారికి సహకరించాలని ఒక బలమైన నిశ్చయంతో తన కుమారుల సహకారంతో గొప్ప నిర్ణయాన్ని తీసుకుని మాధవ్ నగర్ నల్లరెడ్డిపల్లి నల్గొండ వింజమూరు పంచాయతీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు దాదాపు మొత్తం 300 కుటుంబాలకు కూరగాయలు మాస్కులు పంపిణీ చేసిన దళిత సీనియర్ నాయకులు వాగాల పెంచయ్యను అభినందించాలని అన్నారు। అనంతరం దళిత నాయకులు వాగాల పెంచయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరాన్ని పాటించాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని కుటుంబాన్ని బిడ్డలను కరోనా వైరస్ నుండి రక్షించుకునే విధంగా ఒకరికి ఒకరు అవగాహన చేసుకుని మెలగాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఉండాలని అన్నారు। ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బాబురావు జిలాని భాష సంకే మాల్యాద్రి ప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు। మన పెంచలే గారు మీ దాన్ని మీ శ్రమను గుర్తించి ఈ రోజు మీకు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు। వారందరికీ వారికి వారి కుటుంబానికి వాళ్ళ వారి కుమారుడు కూడా ఎస్ఐగా సబ్ ఇన్స్పెక్టర్ నాలాగే నిరంతరం కష్టపడుతూ ఉన్నాడు, చూస్తానే ఉన్నాం। వారు పనిచేసేది ఎక్కడో కాదు, మా సొంత మండలంలోనే పనిచేయడం, ప్రతిరోజు ఎవరో ఒకరు మా అన్నయ్యలో ఎవరో ఒకరు మా పెద్దనాన్నలో ఎవరో ఒకరు చూసి ఫోన్ చేస్తుంటారు, మన ఎస్ఐ గారు కూడా ఇక్కడ బాగా పనిచేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి మా మండలంలోనే చేస్తూ ఉన్నారు, అందరం కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఈ పోలీసులు పడే కష్టం గురించి కానీ పారిశుద్ధ్య కార్యములు పడే కష్టం గురించి కానీ మీడియా మిత్రులు కానీ ఇదంతా రేయనక పగలనక తిరుగుతూ ఉన్నాం। మీ అందరి తరపున మనందరి తరపున ఒక చప్పట్లతో వాళ్ళకి కృతజ్ఞతలు। ఈ కరోనా నేపథ్యంలో మనం కూడా పేద ప్రజలకి సహాయపడదామనగా మా చిన్న కుమారుడు మ్యారేజ్ పోయిన ఈ నెల 27వ తారీఖు ఆ రోజు పెళ్లి రోజు అయితే నా కుమారుడు నాన్న నేను పెళ్లి రోజు నా పెళ్లి రోజు ఈరోజు నా పెళ్లి రోజు నేను చేసుకోవట్లేదు, ఈ పెళ్లి రోజు సందర్భంగా నిరుపేదలకి పెళ్లి రోజుకి అయ్యే ఖర్చు అనుకొని మీరు అందరికీ నిరుపేదలందరికీ సహాయం అందించండి అని చెప్పడం జరిగింది। తర్వాత నేను చాలా ఆనందపడి సరే నా భావజాలం ఆ బిడ్డలకు వచ్చినందుకు సంతోషపడి అలాగే నా పెద్ద కుమారుణ్ణి అడిగాను, నాన్నగారు మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఆలోచన, నేను కూడా నా వంతు సహాయం చేస్తానని మా పెద్ద కుమారుడు చెప్పాడు। అలాగే కోడళ్ళు కూడా వారి సహాయం వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బుల్లోంచి వాళ్ళు కూడా సహకారం అందించారు, కాబట్టి వాళ్ళ సహకారంతో నేను నా మనసులో ఉన్నటువంటి పేదలను ఆదుకోవాలన్నటువంటి దృక్పథంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। కాబట్టి ఈ కరోనా వ్యాధి భయంకరంగా విజృంభిస్తున్న సమయంలో మన వింజమూరు మండలంలో పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తూ ఉంది।